పట్టాభి గారితో మన పట్టాభి గారు ఏంటి మహానాడు జోష్ ఒకరోజు ప్రతినిధుల సభ రెండో రోజు బహిరంగ సభ చాలా భారీగా జరిగింది బట్ అదే స్థాయిలో నిన్న బస్సు యాత్రలో పాల్గొన్నటువంటి మంత్రులు బస్సు యాత్రలో లేనటువంటి కొంతమంది నాయకులు ఈ మరి మొత్తం చూసుంటారు ఇక్కడ ఏం జరుగుతుందో ఏందో మరి అక్కసో ఏమో కానీ నాలుగైదు వ్యాఖ్యలు చేశారు మీరు ఏమో ఉంటారు మహానాడు కాదు వల్లకాడంటూ తమ్మినేని సీతారాం గారు చేసిన వ్యాఖ్య నిన్న అంబటి రాంబాబు గారేమో ఏడుపు నాడు అంటున్నారు విజయసాయిరెడ్డి గారేమో మాయనాడు అన్నారు అసలు అది ఒక శ్మశానంలాగా కనపడిందంట ఎవరికి మన సజ్జల రామకృష్ణారెడ్డి గారికి మరి అమరావతి శ్మశానమే ఒక 5-6 లక్షల మంది అక్కడ జనం చేరితే అది శ్మశానం ఎందుకు శ్మశానం అనే మాట ఎందుకు వచ్చిందో మొత్తానికి ఒక బాధాతప్త హృదయంతో చేసిన అక్కసుతో కూడినటువంటి వ్యాఖ్యలా కనపడతా ఉన్నాయి పటాబ్ గారు విజయ్ గారు నమస్కారం అండి ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు కూడా నమస్కారం నిజంగా నిన్న అన్నగారి జయంతి రోజున అన్నగారే మన మధ్య ఉంటే ఏ రకంగా అయితే జన ప్రభంజనం మనం చూస్తామో అదే రకమైనటువంటి జన ప్రభంజనం పసుపు సునామీని నిన్న ఒంగోలు పట్టణంలో మేమందరం కూడా ప్రత్యక్షంగా చూడటం జరిగింది అన్నగారు ఎప్పుడూ అంటూ ఉంటారు నేల ఈనిందా ఆకాశం బద్దలైందా అని చెప్పి నిజంగా ఆ మాటలకి నిజమైనటువంటి అర్థం తెలిపే విధంగా నిన్న లక్షలాది మంది ఒంగోలు పట్టణాన్ని పూర్తిగా కూడా కమ్మేయటం జరిగింది మొత్తం ఎటు చూసినా కూడా పసుపుమయం అంటే అణిచివేతకి గురైనప్పుడల్లా ప్రజలు ఏ విధంగా తిరగబడతారో నిన్న ప్రత్యక్షంగా మనందరం కూడా చూడటం జరిగింది విజయ్ గారు నేను కొన్ని వేల మందిని నేను స్వయంగా నేను కలిశాను ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆవేశం ఒక ఆగ్రహం ఒక కసి 3 సంవత్సరాలుగా వారు పడుతున్నటువంటి బాధలు గురవుతున్నటువంటి హింస అన్ని విధాలుగా కూడా అణిచివేయబడి అనేక రకాలైనటువంటి భారాలు వారి మీద పడుతుంటే అవి మోయలేక ఇంకా చాలు మాకు ఈ ప్రభుత్వం ఈ రాక్షస పాలనని అంతమొదించాలి అని చెప్పి ఒక బలమైనటువంటి నిర్ణయానికి వచ్చి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఎన్ని ఆటంకాలు సృష్టించిన రాక్షసులు గతంలో దేవతలు యాగాలు చేస్తుంటే రాక్షసులు ఆటంకాలు సృష్టిస్తారు కదా విజయ్ గారు ఆ రకంగా గత వారం 10 రోజులుగా ఎంత నీచంగా ప్రవర్తించిందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మా మహానాడు ప్రాంగణాన్ని మరి ఆ స్థలం విషయం దగ్గర నుంచి తర్వాత బస్సులు ఆపేయటం దగ్గర నుంచి ఆఖరికి నిన్న విజయ్ గారు వస్తున్నటువంటి వాహనాలు గాలి తీసే పనిలో ఉన్నారు పోలీసులు పోలీసులు చేయాల్సింది ఏంటండి అంత పెద్ద సభ జరుగుతుంటే అన్ని లక్షల మంది ఇవాళ సభా ప్రాంగణం దగ్గరికి వస్తుంటే భద్రత కల్పించే విషయాన్ని పక్కన పడేసి ఇవాళ వాహనాలకు గాలి తీసే పనిలో ఉన్నారు ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి చెప్తున్నాం నీ గాలి ఆల్రెడీ తీసేశారు జగన్ రెడ్డి ఇవాళ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని నువ్వేదో ఈ కాకి సైన్యాన్ని లేకపోతే ఈ బులుగు సైన్యాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు ఏదో చేయాలనుకున్నావు కానీ ఇవాళ ప్రజల తిరుగుబాటు ఏ విధంగా ఉంటుందో నువ్వు చూసిన తర్వాత నిన్న రాత్రంతా కూడా నిన్న నువ్వు నిద్రపోయి ఉండవు దానిలో అనుమానమే లేదు ఇవాళ ఇంకొక పక్కన బస్సు యాత్ర కాదు విజయ్ గారు అది అదొక తుస్సు యాత్ర తుస్సుమన్న బస్సు యాత్ర అది కాబట్టి దాన్ని మనం తుస్సు యాత్ర అనే పిలవాలి ఎక్కడికి వెళ్ళినా కూడా జనం లేక ఖాళీ కుర్చీలు కనపడుతూ ఉన్నాయి నిన్న మంత్రుల యొక్క మాటలు మమ్మల్ని చూసి ఏడవలేక దాన్ని ఏదో ఏడుపునాడంట అంటే అక్కడికి వచ్చినటువంటి లక్షల మంది జనాన్ని చూసి పసుపు సైనికులను చూసి కడుపు మంటతో ఏడుపుతో మాట్లాడినటువంటి మాటలు వల్లకాడు శ్మశానం నేను ఒకటే చెప్తా ఉన్నా ఇవాళ శ్రీలంకలో రాజపక్ష కుటుంబానికి ఏ గతి అయితే పట్టిందో ఇవాళ ఆ గతే పట్టబోతా ఉంది జగన్ రెడ్డి నీకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఈడ్చి బయటేసే రోజు అతి దగ్గరలో ఉంది నీకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి నీ గేట్లు బద్దలు కొట్టి నిన్ను ఈడ్చుకుని బయటకు వచ్చి మిమ్మల్ని విసిరేస్తారు వల్లకాట్లో అది గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని వల్లకాట్లో విసిరిపారేసే రోజు అతి దగ్గరలోనే ఉంది